हेलो फ्रेंड्स वेलकम टू प्रतिभास पैराडाइज वीडियो नेनु मैसूर बोंडा इंका दानी कॉम्बिनेशन कोब्बरी चटनी एला चेयालो चूपिंचबोतुन्नानु। मुंदुगा पिंडी कलुपुकोवडानिकी ओक बाउल 1.5 कप मैदा ओक 1 कप पुल्लटी पेरुगु कोंचेम साल्ट कोन्नी वाटर याड चेसुकोनी मिक्स चेसुकोवाली। బజ్జీల పిండి మరీ గట్టిగా ఉంటే రూపల సరిగా కుక్ అవదు, అలాని మరీ లూజ్గా ఉంటే నూనె ఎక్కువ పీల్చుకుంటుంది, సో కొంచెం మధ్యస్థులో కలుపుకోవాలి। చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి। ఆ కలుపుకున్న పిండిపైన మూత పెట్టుకొని ఒక 5-6 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి। ఇలా నానబెట్టుకోవడం వల్ల బోండాలు మంచిగా పొంగి టేస్టీగా ఉంటాయి। నెక్స్ట్ చట్నీ చేసుకోవడానికి మిక్సీ జార్లో 1 కప్ కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి, 3 టేబుల్ స్పూన్ పట్నాల పప్పు, 1 టేబుల్ స్పూన్ వేయించుకున్న మినపప్పు, 5-6 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం, కొంచెం కొత్తిమీర, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు చట్నీలోకి తాలింపు పెట్టుకోవడానికి ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి। ఆవాలు చిటపట అనేటప్పుడు ఇందులో 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి। కరివేపాకు వేగాక కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ తాలింపు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఈ చట్నీ బోండాలకి చాలా టేస్టీగా ఉంటుంది। మనం కలుపుకున్న పిండి ఒక 5-6 గంటలు నానిన తర్వాత అందులో ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 1/4 కప్ వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర తరుగు, ఒక 4-5 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం తురుము, 1/4 టీ స్పూన్ వంటసోడ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। నెక్స్ట్ ఒక పాన్ లో ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్నగా బోండాల్లాగా వేసుకోవాలి। బోండాలు మనం ఎప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే వేసుకోవాలి। హై ఫ్లేమ్ లో ఉంటే బోండాలు బయట త్వరగా ఫ్రై అయిపోయి లోపల సరిగా కుక్ అవ్వవు। చూస్తున్నారా బోండాలు ఎంత ప్లఫీగా ఉన్నాయో। ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పేపర్ నాప్కిన్ మీద వేసుకుంటే ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా అబ్జర్వ్ చేసుకుంటుంది। చూసారు కదా బోండాలు ఎంత క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా వచ్చాయో। సో మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి। అండ్ ఈ బోండాలు ఒకవేళ మిగిలిపోతే వాటితో చాట్ ఐటెం ఎలా చేసుకోవచ్చో నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను। సో ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రతిభాస్ పారడైజ్।